అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. దమయంతి, దమయంతి, చంద్ర, ఏంటమ్మిక ఇలా వచ్చా? యశ్ ఎక్కడ? వాడి గదిలో నిద్రపోతున్నాడు. ఏ ఏ అమృత్ ఎక్కడ? అమృత గదిలో నిద్రపోతుంది. ఇద్దరు ఒకే గదిలో నిద్రపోతున్నారా? అలా ఎందుకు జరుగుతుంది అసలు? వేరు వేరు గదుల్లో నిద్రపోతున్నారు. నేను ఒకసారి వాళ్ళని చూడాలి. అంటే ఏంటి అంబిక అనుకునేది? మమ్మల్ని అనుమానిస్తున్నావా? అది అలవాటే కదా చంద్ర. అంబికకి సింధుని కాదని మనం యష్ని అమృతతో కాపురం చేయిస్తున్నామని కలకనుంటుంది. అందుకే హుటాహుటిన కార్ వేసుకుని మరీ వచ్చేసింది. అంతే కదా అసలా? పగటి కలలు కనడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు దమయంతి. ఆధారం దొరికింది కాబట్టే అనుమానిస్తున్నాను. ఏంటో నీకు దొరికిన ఆధారం? అక్కడ ఉండాల్సింది సింధు యష్ ఫోటో కదా. అమృత యష్ ఫోటో ఎందుకుంది? అది మేం పెట్టలేదు, అమృతే అక్కడ తగిలించింది అమ్మిక. అంటే ఫోటో పెట్టినంత మాత్రానా యేష్ అమృతని మేము ఒకే గదిలో పెట్టామనా? నాకు కావాల్సింది మీ నోటి మాటలు కాదు దమయంతి, నా కళ్ళకు కనిపించే నిజం. అయినా యేష్ అమృతాలు వేర్వేరు గదిలో పడుకుంటే నీకెందుకు అంత టెన్షన్? చూపించొచ్చు కదా. టెన్షన్ పడుతుంది మేం కాదు నువ్వు. టెన్షన్ పడుతూనే ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడేంటి అసలా? యేషు సింధుతో ఉన్నాడా అమృతతో ఉన్నాడా నువ్వు చూడాలి, అంతే కదా? అవును. ఆ అంబికని రమ్మని చంద్ర, చూపిద్దాం. పదంబిక పడుకుందేంటి అసలా? ఇది యష్ రూమ్ అయినప్పుడు బెడ్ మీద అమృత పడుకుందెందుకు?
మాట్లాడమే దమయంతి. అంటే యశ్ తన మొగుడు అనుకుంటుంది కదా, అందుకే యశ్ రూమ్ లో పడుకుంది. మరి యశ్ రూమ్ లో ఉన్నాడు, సింధు రూమ్ లో ఉండుంటాడు. అయినా మేమెలా కనిపిస్తున్నాం ఏంటిది కంటికి? మొగుడు పెళ్ళం కాని వాళ్ళని ఒకే గదిలో ఎలా పడుకొనిస్తాం? ఇక్కడ రూమ్ లో చూస్తే అమృత ఒక్కతే ఉంది. మరి ఆయన ఏంటి, యశ్ అమృత ఒకే గదిలో పడుకుంటున్నారని చెప్పాడు. సింధు రూమ్ ఎక్కడ? కింద ఉంది, రా చూపిస్తా. ఇప్పుడే ఉంటావు దమయంతి, అమృత యశ్ ఒకే రూమ్ లో లేరని ఇప్పటిదాకా తెగ వాదించావు కదా. యశ్ ఈ గదిలోకి ఎలా వచ్చాడు? అది ఆంటీ. యశ్, నేను మాట్లాడుతుంది మీ అమ్మతో. దమయంతి, ఎందుకు నా ముందు నటిస్తున్నావు? నాకు అబద్ధం చెప్పి మిమ్మల్ని మీరు ఎందుకు మోసం చేసుకుంటున్నారు? మీ కొడుకు తాళి కట్టిన కోడలు ఈ ఇంట్లో ఉండగా మీ కొడుకు గదిలోకి అమృత ఎలా వచ్చింది? మీకు తెలీదు, అదే కదా మీరు చెప్పే సమాధానం? నిజం అంబిక, యశ్ రూమ్ లోకి అమృత ఎలా వచ్చిందో దైవ సాక్షిగా మాకు తెలియదు అసలు. మీరు చేసే పాపాలకి ఆ దైవం సాక్ష్యం. అవునులే, ఆ దేవుడు ఎలాగూ రాలేడు, సాక్ష్యం చెప్పలేడు, కాబట్టి ఆ దైవాన్నే సాక్ష్యంగా చెప్తున్నావు కదా. మీకు ఆ రోజే చెప్పాను దమయంతి, నేను గీసిన గీతని దాటి నా మేనకోడలు వెళ్ళిపోయింది, కోడలుగా మీ ఇంట్లో సెటిల్ అయింది. ఇక నేను సింధు గురించి పట్టించుకోను అనుకుంటున్నారేమో. నన్ను కాదన్నందుకు, నన్ను ఇంటికి రావద్దు అన్నందుకు దాని మీద నాకు పీకల దాకా కోపం ఉండొచ్చు. కానీ లోపల నా గుండెల నిండా దానిమీద ప్రేమ ఉంది. అమృత వల్ల ఏ విధంగానైనా సింధు జీవితానికి అన్యాయం జరిగితే మాత్రం మీ ఇంట్లో అడుగు పెడతానని అప్పుడే చెప్పాను. సింధు జీవితానికి ఆపద వస్తే ఎవ్వరినీ లెక్క చెయ్యను అని కూడా చెప్పాను. ఇప్పుడు మీరేం చెప్తారో చెప్పండి. చెప్పరా, అడుగుతుంది కదా సింధు మేనత్త, సమాధానం చెప్పు. నీ వల్ల మేము మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది.
అమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు బాధపడకు. నన్ను ఓదార్చడం తర్వాత ముందు ఆ అంబిక అనుమానం తీర్చరా అసలా. ఆంటీ నేను ఇప్పటి వరకు సింధు రూమ్లోనే ఉన్నాను. ఆ వాష్రూమ్లో వాటర్ రాకపోతుంటే ఈ రూమ్లో ఉన్న వాష్రూమ్కి వచ్చాను. అంటే నువ్వు సింధు ఒకే రూమ్లో ఉంటున్నారా? అవునాంటీ. సింధు రూమ్ ఎక్కడ? రండి చూపిస్తాను. సింధు సింధు ఎవరు వచ్చారో చూడు. యష్ నువ్వు నీ భార్య రాత్రంతా ఈ గదిలోనే ఉన్నారా? నేను యష్ కలిసి ఉంటున్నామో లేదో అని చెక్ చేయడానికి వచ్చింది అనుకుంటా అత్త. నిన్నే అడిగేది మాట్లాడవేంటి? అది ఆంటీ అత్త నేను యష్ రాత్రి ఈ రూమ్లోనే పడుకున్నా. నీ భార్య చెప్పేది నిజమేనా యష్? నిజమత్త. మరి ఇందాక నీ మొగుడు అమృత పడుకున్న రూమ్లో ఉన్న వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడేంటి? వాటర్ సరిగ్గా రావడం లేదు, అందుకే నేనే ఆ రూమ్లోకి వెళ్ళమని యష్కి చెప్పాను. నా భార్యను ఎందుకు కొట్టారు? వాళ్ళ అత్తలాగే ఇది కూడా అబద్ధాలు చెప్తుంటే కొట్టరా అత్త? అంటే నన్ను మా అత్తయ్యనేమీ అనద్దు, తనకే పాపం తెలీదు. అంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుందన్నమాట. సరేనే నిన్నే అంటాను, ఇప్పుడేమన్నావు? నువ్వు యష్ రాత్రంతా ఈ గదిలో ఈ బెడ్ మీద పడుకున్నావన్నారు కదా, ఒకసారి ఆ బెడ్ చూడవే. నువ్వు పడుకున్న ప్లేస్ ఎలా ఉంది? నీ పక్కన ప్లేస్ ఎలా ఉంది?
రెండో మనిషి పడుకున్న ఆనవాలు కనబడుతుందా? ఈ అత్త మరి అంత పిచ్చిదనుకున్నావా? నువ్వేం చెప్పినా నమ్మేయడానికి? నీ మొగుడు అమృతతో ఆ గదిలో పడుకుంటే నా పక్కనే ఉన్నాడని కవర్ చేస్తావా? ఒక్కదానివే ఒంటరిగా పడుకుని ఏం చేస్తున్నావే? నీ మొగుడు అమృత సొంతం అవుతున్నా ఏ చీకు చింత లేకుండా హాయిగా నిద్రపోతున్నావా? నీ జీవితానికి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆందోళన పడుతూ వచ్చి నన్నే నువ్వు మోసం చేస్తావా? ఇదేనంటే ఎష్టో నువ్వు కోరుకున్న కాపురం? తాళి కట్టిన నిన్నేమో ఈ రూమ్లో పడేసి తాళి కట్టని అమృతతో పడుకుంటే ఏమీ పట్టనట్టుంటావా? ఇంట్లో ఉన్న ఈ మనుషులకేమీ తెలీదు అంటే నేను గుడ్డిదాన్లా నమ్మాలా? నీ జీవితం మీద నీ సంసారం మీద నీకు పట్టు లేకపోవచ్చు, అత్తగా నేను పట్టుకుంటాను. ఎందుకంటే మీ నాన్నకి నేను మాట ఇచ్చాను. అన్నయ్య, సింధు జీవితం బాగుండేలా చూసే బాధ్యత నాది అని, నువ్వు మీ ఇంటికి రావద్దు అని నేను తీసుకొచ్చిన అమ్మవారి తీర్థాన్ని తన్ని నా ముందే నేలపాలు చేసి నా ముఖాన కొట్టినట్టు నువ్వు చెప్పినా నా ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ వచ్చాను. నీకోసం కాదే, మా అన్నకిచ్చిన మాట కోసం. ఆంటీ, మీరు తొందరపడి మాట్లాడకండి. మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఏది జరగట్లేదు. కట్టుకున్న భార్యను వదిలేసి అమృతతో పడుకునేంత నీచమైన మనస్తత్వం కాదు నాది. నా ప్రాణం ఉన్నంత వరకు నేను కలిసి ఉండేది నా భార్య సింధుతోనే. ఆ నమ్మకం నా మీద సింధుకుండబట్టే నేను తనతో లేకపోయినా ఒంటరిగా ధైర్యంగా తనొక్కతే ఈ రూమ్లో నిద్రపోతుంది. నేను సింధు గదిలోనే పడుకున్నానని మీతో చెప్పిన మాట అబద్ధమే, కానీ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా మీకు? మీ గురించి ఆంటీ, పైకి నా మీద సింధు మీద మీకు కోపం ఉన్నా మీ మనసులో మేము కలిసి ఉండాలని కోరుకుంటారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టే నేను సింధు వేరువేరుగా ఉంటున్నామని చెప్తే మీరెక్కడ బాధపడతారో అనే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. సింధు మీద మీరు చేయి చేసుకునే పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలిస్తే మీకు అక్కడే నిజం చెప్పేవాడిని. అమృత నా గదిలో ఉందనేగా మీ అనుమానం? అమృత అనే రాత్రి నా రూమ్లోకి వచ్చింది, నాతోనే ఉంటానంది. తనని ఏ మార్చి నిద్రపుచ్చి నేను వెళ్ళి బాల్కనీలో పడుకున్నాను. తెల్లారి లేచి అమృత చూస్తే నేను తన పక్కన లేనని గొడవ చేస్తుందనే పొద్దునే మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ విషయం మా అమ్మ నాన్నలకు కూడా తెలీదు. మొగుడు పెళ్ళాలయ్యి ఉండి ఒకే గదిలో కాకుండా ఇలా వేరువేరు గదుల్లో ఉండడం ఏంటి? ప్రాబ్లం ఏంటి? సింధు యశ్లు ఈ ఇంట్లో కలిసి లేకపోవడానికి కారణం అమృతనే.
అమెరిక వీళ్ళిద్దరినీ ఒకే రూమ్లో చూస్తే ఏం గొడవ చేస్తుందో అని విడివిడిగా ఉంటున్నారు. అప్పటికీ సింధు యశ్లు కలిసిపోవాలని దాము వాళ్ళకి శోభనం కూడా అమృతకి తెలియకుండా ఏర్పాటు చేసింది. కానీ అమృత వల్ల శోభనం చెడిపోయింది. ఓకే, ఘోరమైన నిందలు వేయడం సులభమే, కానీ ఆ నిందలు మోసేవాళ్ళు పడే నరకం నీకు తెలీదు. సింధు మీద నీ ఒక్కదానికే ప్రేమ ఉన్నట్టు, నువ్వే తన బాధ్యత తీసుకున్నట్టు ఫీల్ అవుతున్నావు. మంచిదే అంబిక, అత్తగా నువ్వు అలా ఉండడం ఏ తప్పు లేదు. కానీ నీకున్న ఫీలింగే మాకు ఉంటుందని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు చూడు, అది మాత్రం చాలా తప్పు. ఎంత కాదనుకున్నా మనం బంధువులం. పెద్దవాళ్ళుగా మన మాట, మన ప్రవర్తన, మన బంధాల్ని నిలబెట్టేలా ఉండాలి తప్ప మనుషుల్ని నిలదీసేలా ఉండకూడదు అంబిక. చంద్ర, పొరపాటు పడ్డాను, ఒప్పుకుంటున్నాను, అర్థం చేసుకున్నాను. అమృత ఈ ఇంట్లో ఉన్నంత వరకు యశ్ సింధు కలిసి సంతోషంగా ఉండలేరు. అందుకే వీళ్ల శోభను మా ఇంట్లో నా సమక్షంలో ఏర్పాటు చేస్తాను. నన్ను ఎంతగా అవమానించో, మళ్ళీ సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చి నా ముందే కాఫీ తాగుతావా? మన ఇంటికి వచ్చిన మనిషిని అవమానిస్తావా? ముందు నన్ను తానే అవమానించింది అత్తయ్యా. ఆంటీ క్షమాపణ చెప్పు. మిమ్మల్ని అసమర్థుడు అన్నందుకు ఇవన్నీ లాగి పెట్టి ఒకటి పీకాల్సింది.